అంతేకాకుండా ఇవాళ మిల్లర్లను కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చి ప్రతి మిల్లులోని కూడా ఖచ్చితంగా డ్రైయర్స్ని పెట్టుకోవాలి మాయిశ్చరైజేషన్ శాతం ఏదైతే తేమ శాతం ఏదైతే ఉంటుందో మరి బహుశా ఏదైనా 17 శాతానికి మించి ఉండకూడదనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ పైన 25 శాతం వరకు కూడా ఒక్కొక్క శాతానికి కేవలం 1 కేజీని మాత్రమే తగ్గిస్తూ మరి కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది అంతే కాకుండా నూక శాతాన్ని కూడా గతంలో కంటే కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పరిస్థితుల్ని పూర్తిగా రైతుల్ని అర్థం చేసుకుని అందులో కూడా సడలింపుని తీసుకొచ్చి 25 శాతం ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేస్తూ 25 శాతం నుంచి 35 శాతం మధ్యలో ఉన్నటువంటి నూక శాతాన్ని కూడా 1 కిలోని ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఇవాళ కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కనీసం రంగు మారినటువంటి ధాన్యాన్ని మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడైనా కనీసం కలిగిందా అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఇంకేంటి చాలా మేలు చేకూర్చానంటాడు. కనీసం ఒక్కటంటే ఒకటి రైతులకి నేను పలానాది చేశాను, ఇది నా మార్క్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పుకోగలిగింది ఒకటైనా ఉందని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు ఏదైనా ఈ రాష్ట్రంలో మేలు చేకూర్చింది ఉంటే అది కేవలం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఆయన మరణానంతరం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటువంటి మాటని చాలా ధైర్యంగా గర్వంగా ఇవాళ ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక శాసనసభ్యుడిగా మేము చెప్పుకోగలుగుతాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో మనం 2014 ఎన్నికల్లో చూస్తే కేవలం అధికారమే పరమావధిగా భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కానటువంటి పనులు కూడా సాధ్యం చేసి చూపిస్తాను అనేటువంటి ప్రగల్భాలు పలికి అవేళ 650 వాగ్దానాలు ఇచ్చారు. అందులో ప్రధానమైనటువంటి వాగ్దానం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అప్పులు ఉన్నాయో ఆ మొత్తాన్ని బేషరతుగా మాఫీ చేస్తాను అనేటువంటి మాటను చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఇంట్లో ఆడవాళ్ళ పేరు మీద ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టారో ఆ మొత్తాన్ని ప్రభుత్వం తరపునే కట్టి ఆ బంగారాన్ని తాకట్టు విడిపించి ఇంటికి తీసుకొచ్చి మహిళల చేతుల్లో పెడతా ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? పూర్తిగా రైతుల్ని గాలి కొదిలేసి వాళ్ళని మోసం చేసి బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పుల్ని మరి వాటి మీద ఎన్పిఏలు చేసి ఆ అకౌంట్లని రైతుల మీద వడ్డీలకి చక్ర వడ్డీలు బ్యాంకులకి కట్టించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఇవాళ మా ప్రభుత్వంలో ఏదైతే రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలోని కూడా నియమించాం, నిర్మాణం చేసాం కొత్తగా భవనాలని, ప్రతి రైతుకి కూడా ఆ గ్రామంలోనే కేవలం 10 అడుగుల దూరంలోనే ఒక రైతు భరోసా కేంద్రం ఉండాలి. ఆ రైతు భరోసా కేంద్రాన్ని చూస్తే రైతుకు ఒక ధైర్యం విశ్వాసం నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఏర్పడాలి. నేను పండించేటటువంటి పంటని రోడ్డు మీద వేసుకోవాల్సినటువంటి పని లేదు, గోదావరిలో వేసుకోవాల్సినటువంటి పని లేదు, నేను పండించినటువంటి పంట ఖచ్చితంగా గిట్టుబాటు ధర దక్కుతుంది అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి తాలూకా వివరాలని పూర్తిగా రైతుకు అందించడం కానీ పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి సమయానికి నాణ్యమైనటువంటి పురుగు మందులు కానీ నాణ్యమైనటువంటి విత్తనాలను కానీ నాణ్యమైనటువంటి ఎరువులను కానీ రైతులకు అందుబాటులో ఉండాలి. ఏ ఒక్క రైతు కూడా వెళ్ళి లైనుల్లో నుంచుని ఎండలో పడిగాపులు కాస్తూ మరి సొమ్మసిల్లు పడిపోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆ రైతు ధైర్యంగా నమ్మకంగా ఖచ్చితంగా సరైనటువంటి సమయానికి మనకి ఎరువులు దొరుకుతాయి, విత్తనాలు దొరుకుతాయి, పురుగు మందులు దొరుకుతాయి, అవి కూడా నాణ్యమైనటువంటి దొరుకుతాయి అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. దాదాపుగా 11,000 రైతు భరోసా కేంద్రాలు ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లోని కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. మరి అదేదో రైతు భరోసా కేంద్రం భవనం అని అంటే ఓ చిన్న బిల్డింగో లేకపోతే ఓ చిన్న భవనమో కాదు, అందులో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ నియమించారు. గతంలో ఏదైనా రైతుకి ఇబ్బంది వస్తే మండల లెవెల్లో ఉండేటటువంటి ఒకే ఒక్క అగ్రికల్చర్ ఆఫీసరు, అతను కూడా మరి సరైనటువంటి సమయంలో అందుబాటులో ఉండేవారు కాదు. ఆఫీస్కి వెళ్తే తాళాలు వేసేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇవాళ ఈ ప్రభుత్వంలో
గ్రామంలో అందుబాటులో రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు. దాదాపుగా 11,000 అగ్రికల్చర్ అసిస్టెంట్ని రిక్రూట్మెంట్ చేసి ఈ 11,000 రైతు భరోసా కేంద్రాల్లోనే కూడా నియమించడం జరిగింది. ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి వాళ్ళ పంట పాడవనప్పటికీ కూడా వాళ్ళ పేర్ల మీద పంట నష్టం రాసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా నష్టపోయినటువంటి రైతుకు మాత్రం పాపం వాళ్ళకి పూర్తి నష్టం జరిగేటట్టుగా వాళ్ళకి ఏ రకంగానూ కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ ఈ క్రాప్ పద్ధతిని తీసుకొని రావడం వలన ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రతి గ్రామంలోని కూడా ఉండడం వలన ఎప్పుడైతే పంట నష్టం జరుగుతుందో అది ఏ రకమైనటువంటి విపత్తుతో అయినా కావచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు కావచ్చు వెంటనే తక్షణమే ఇమీడియట్గా ఎన్యూమరేషన్ చేసేటటువంటి కార్యక్రమం అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 5 రోజుల క్రితమే వర్షాలు మొదలైనటువంటి వెంటనే ఎప్పుడైతే వర్షాలు తగ్గుతాయో ఇమీడియట్గా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి స్పష్టంగా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక పక్కన వర్షాలు పడతా ఉన్నాయి మన కళ్ళకి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తిరిగినప్పుడు కూడా వర్షంలో తడుస్తూ కూడా తిరిగినటువంటి ఫోటోలు అందులో ఆయన ఈ అంబ్రెల్లా పెట్టుకుని మన గొడుగు పెట్టుకుని తిరిగినటువంటివి కూడా మనం చూసాం. మరి వర్షాలు పడుతున్నప్పుడు ఏ రకంగా పంట నష్టాన్ని ఇది ఎన్యూమరేషన్ చేయగలుగుతారనేటువంటి ఇంగిత జ్ఞానం కనీసం లేకపోతే ఏ రకంగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారనేటువంటి మాటని వేళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. రేపో ఎల్లుండో బహుశా తుఫాను కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఓ పక్కన వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. వన్స్ ఒకసారి ఆ తుఫాను మీద కాస్త క్లారిటీ వచ్చిన తర్వాత వర్షాలు అనేటువంటి ఆగిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫీల్డ్లోకి వెళ్తారు అగ్రికల్చర్ అసిస్టెంట్లు. అవసరమైతే వాలంటీర్ల సహకారం కూడా తీసుకుంటారు. ఈ క్రాప్లో నమోదైనటువంటి ప్రతి రైతుకి కూడా ఒక్క పైసా కూడా వాళ్ళకి నష్టం జరగనివ్వకుండా ఎక్కడెక్కడైతే రైతుకి వర్షాల కారణంగా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉందో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయడమే కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం 0 ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా తీసుకుని రావడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల దగ్గర నుంచి డబ్బులు కట్టించుకునేవాళ్ళు, కొంతమంది రైతులు ఇష్టపడితే కట్టేవాళ్ళు, లేకపోతే లేదనుకుని వాళ్ళ శక్తి సరిపోకపోతే ఆ డబ్బులు కట్టేటటువంటి స్తోమత వాళ్ళకి లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ కారణంగా రైతులు ఎప్పుడైనా పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రాక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉండదు. మరి ఈవేళ ఈ ప్రభుత్వం పూర్తిగా మొత్తం ఇన్సూరెన్స్ని ఈ ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఎంతైతే క్రాప్ వేస్తూ ఉన్నారో రైతులు ఆ మొత్తాన్ని సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ ఈ ప్రభుత్వం కట్టడమే కాకుండా ఏ సీజన్లో అయితే పంట నష్టం జరుగుతుందో ఆ సీజన్లోనే వెంటనే ఇమీడియట్గా రైతుకి ఆ నష్టానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఇన్సూరెన్స్ నుంచి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా రవాణాకి సంబంధించినటువంటి సదుపాయాలు కానీ గోని సంచుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చాలా కమిటెడ్గా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా కేవలం ఏదో రకంగా రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలి, కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంట, వెంటనే ఆ ముందు రోజే అధికారులు వెళ్ళిపోయి తొందరగా కంగారు పడిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తే ఏం జరిగిపోద్దాం అని చెప్పి రాజకీయంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మైలేజ్ వచ్చేస్తుందేమో అని చెప్పి కంగారు పడిపోయి కొనుగోలు చేశారంట. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు 5-6 రోజుల క్రితమే వర్షాలు ప్రారంభమైనప్పుడే వెంటనే అధికారులందరూ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇమీడియట్గా సంచులు అందుబాటులో తీసుకుని రండి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోండి, మిల్లర్లందరినీ అలర్ట్ చేయండి, తక్షణమే వెంటనే ఇమీడియట్గా ఆన్లైన్ సిస్టమ్ నాపి అవసరమైతే ఆఫ్లైన్లో కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వెంటనే మిల్లులకి తరలించేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇంత కడుపు మంట అని చెప్పని ఇవాళ అడుగుతూ ఉన్నాం. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలసీల వలన, ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వలన ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఏ రకంగా వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా పబ్లిసిటీ చేసుకోవట్లే, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లే,
పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు గట్ల పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి అబ్బో ఆహా ఓహో ఎంత గొప్పగా ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంది అని చెప్పి పబ్లిసిటీ చేసుకుని వాస్తవ రూపంలోకి వచ్చేసరికి మరి పూర్తిగా ప్రజలకి మొండి చేయి చూపించేటువంటి కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ మాదిరిగా ఈ ప్రభుత్వం చేయట్లే ఎక్కడ మేము ఫ్లెక్సిలే ఎంచుకోవట్లేదు లేకపోతే టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు చేయించుకోవట్లే లేకపోతే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుకోవట్లే కేవలం ఏదైతే వాస్తవ రూపంలో రైతులకు మేలు చేకూర్చాలి రైతులకు పండించినటువంటి పంటకి పూర్తిగా వాళ్ళకి న్యాయం జరగాలి దిగుబడి అనేటువంటి దానికి ఏదైతే వాళ్ళకి న్యాయమైనటువంటి రేట్ ఇవ్వాలి నష్టం జరిగినటువంటి దానికి రైతుకి ప్రభుత్వం తోడుగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మంట ప్రభుత్వం అనుసరిస్తా ఉన్నటువంటి పాలసీల కారణంగా ప్రభుత్వం మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి రైతులందరూ జగన్ మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతా ఉన్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అనేక రకాల సంస్కరణల్ని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనేటువంటి ఏకైక కడుపు మంట తప్పితే చంద్రబాబు నాయుడు గారికి మరొకటి కాదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన అంతే కాకుండా ప్రతి జిల్లాకి కూడా ఇవేళ ఉన్నటువంటి కలెక్టర్లు జేసీలు సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే కాకుండా మరొక ఐఏఎస్ అధికారిని కూడా 26 జిల్లాలకి బయట నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి అధికారుల్ని ఇన్ఛార్జిలుగా నియమించి వాళ్ళ ద్వారా కూడా మినిట్ టు మినిట్ మానిటరింగ్ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా చాలా స్పష్టంగా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోంది ఎక్కడైనా రైతుకి ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది కంటిన్యూ మానిటరింగ్ జరుగుతుంది ఏ రైతుకి కూడా ఖచ్చితంగా నష్టం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది దయచేసి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ఎజెండాని అందరూ కూడా గుర్తించాలని ఇటువంటి మాటల్ని నమ్మద్దు అని చెప్పి కోరుతూ మన జిల్లాలో కూడా నిన్నటికి 6వ తారీఖు నాటికి దాదాపుగా 1,18,466 టన్నులు మెట్రిక్ టన్నులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అంతేకాకుండా కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా చూస్తే దాదాపుగా 4,715 ఎఫ్టిఓలు జనరేట్ అయినాయి అందుకు గాను 64,33,00,000 రూపాయలు రైతుల అకౌంట్లలో కూడా ఇప్పటికే డబ్బులు కూడా వేయడం జరిగింది దాంతో పాటుగా 9,98 ఎఫ్టిఓలు కొత్తగా జనరేట్ అయినాయి ఇంకొక 115,69,00,000 రూపాయలు రైతులకు ఇంకా కాస్త ఆ డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంది మొత్తం మీద ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఏ మేరకు ఈ ప్రభుత్వం ఎంత కమిటెడ్గా ఉంది అనేటువంటిది ఈ ఒక్క విషయం చూస్తే చాలు మన ప్రభుత్వం దాని కమిట్మెంటు కేవలం యావరేజ్ చూస్తే 10 రోజుల్లోపు రైతు ధాన్యాన్ని తీసుకొచ్చి అప్పచెప్పినటువంటి 10 రోజుల్లోపు అప్పచెప్పిన రోజు నుంచి 10 రోజుల్లోపు యావరేజ్ చూస్తే రైతులకి అకౌంట్లో డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటిది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా గగ్గోలు చేస్తూ ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు రైతులను ఏదో రకంగా ఆందోళనకి గురి చేయాలి అనేటువంటి ఆలోచన చేయడం ఏ మేరకు కూడా మీకు మంచిది కాదు మీకు తగదు దయచేసి మీ ప్రవర్తన మీ ఆలోచన తీరు మారకపోతే ప్రజలు మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా ఎలాగో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈసారి మొన్న వచ్చినటువంటి 23 సీట్లు కూడా రాకుండా పూర్తిగా మీతో సహా డిపాజిట్లు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మిమ్మల్ని నమ్మడానికి కానీ మీరు చేసేటటువంటి డ్రామాలు మీ పబ్లిసిటీ స్టంటుల్ని నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి మీ ఎజెండాని మార్చుకోండి లేకపోతే పూర్తిగా కనుబరుగు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మీ కార్యాలయాలకి తాళాలు వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది మాత్రం గ్రహించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా